కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షపై టెన్షన్ వాతావరణం నెలకొంది. 14 రోజులుగా మొక్కవోని ధైర్యంతో ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ దంపతులను భారీ బందోబస్తు మధ్య కిర్లంపూడికి తరలిస్తున్నారు. తునికేసులో అరెస్ట్ అయిన వారందరికీ బెయిల్ మంజూరు కావడంతోనే నేడు దీక్ష విరమించే అవకాశం ఉంది. కిర్లంపూడిలో దీక్ష విరమిస్తానని ముద్రగడ ప్రభుత్వానికి కొన్ని షరతులు పెట్టారు. కలెక్టర్, ఎస్పీ కిర్లంపూడికి వచ్చి నిమ్మరసం ఇస్తేనే దీక్ష విరమిస్తానని చెప్పారు. ముద్రగడ వెంట కాపు నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రిజర్వేషన్లపై త్వరగా స్పందించాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెబుతున్నారు కాపు నేతలు. ఇదే విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డికి తెలుసుకుందాం. ఇన్నారెడ్డి చెప్పండి, అరెస్ట్ కాబడినటువంటి 13 మందికి బెయిల్ మంజూరైన నేపథ్యంలో ముద్రగడ ఈ రోజు కిర్లంపూడిలో దీక్ష విరమిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ముద్రగడ మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా పోలీసులు అడ్డుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? నందు, దీనికి సంబంధించి అంటే గత 14 రోజులుగా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసిన నేపథ్యంలో ఎట్టకేళ్లకు దిగి వచ్చిన ప్రభుత్వం 13 మందికి బెయిల్ ఇచ్చే విధంగా బెయిల్కు ఎలాంటి అభ్యంతరం లేకపోవడంతో వీళ్ళు బెయిల్కి అప్లై చేయడం, బెయిల్ రావడం జరిగింది. బెయిల్ వచ్చిన అనంతరం ఆయన ఎక్కడైతే దీక్ష చేశానో, దీక్ష మొదలుపెట్టానో అక్కడ నేను దీక్ష విరమిస్తానని చెప్పిన నేపథ్యంలో ఆయనను కిర్లంపూడి తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే కిర్లంపూడి తరలిస్తుండగా హాస్పిటల్ దగ్గర మీడియాతో మాట్లాడుతున్నప్పుడు, మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు అడ్డుకోవడం అనక మరి వాళ్ళ కారణమైన అర్థం కాదు. దీని నేపథ్యంలోనే అసలు దాదాపు 14 రోజులు వరకు నడిచిన ఈ దీక్ష ఆయన విరమిస్తాడా లేదా అనే దాని మీద ఇంకా మనకి ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం రావాల్సింది. అయితే ఆయన మాత్రం దీక్ష విరమిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. అయితే దీంట్లో ప్రాథమికంగా ఎవరు ఏమైతే డిమాండ్ చేశారో డిమాండ్ మేరకు 13 మందిని విడుదల చేశామని చెప్పేసి అని పోలీసులు చెప్తున్నప్పటికీ 13 మందితో మాట్లాడించాలి, వాళ్ళతో మాట్లాడదామని చెప్పేసినప్పుడు కూడా వాళ్ళని కలవనికుండా చేసిన నేపథ్యం, అలాగే దీక్ష అంటే మొత్తం మీద పోలీసులు వచ్చి ఆయన దీక్ష విరుమ చేయమని చెప్పిన నేపథ్యంలో నేను ఎక్కడైతే మొదలుపెట్టానో అక్కడే దీక్ష విరుమ చేస్తానని చెప్పేసి అని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ముద్రగడ దంపతులను కిర్లంపూడి తరలిస్తున్నారు. అయితే భారీ బందోబస్తు మధ్య, భారీ చుట్టుపక్కల అంటే ఆయన హాస్పిటల్కి వస్తున్న నేపథ్యంలో మీడియాతో కూడా మాట్లాడనికుండా, అలాగే ఆ దంపతులు ఇద్దరిని కూడా మొత్తం వాహనాన్ని కట్టువైపు ఇటువంటి భారీతో పోలీసు బందోబస్తు తోటి కిర్లంపూడి తరలిస్తున్నారు. అయితే మార్గ మధ్యంలో చాలా మంది ఆయన అభిమానులు, తర్వాత కాపు నేతలు, కాపు ఉద్యమ నేతలు, కాపు నాయకులు, తర్వాత కాపు సమాజం అంతా కూడా ఆయనకు జేజీలు పలుకుతున్న నేపథ్యం. అంటే ఏదేమైనప్పటికీ 13 మంది కోసం ఆయన ప్రాణాన్ని ఫలంగా పెట్టి వాళ్ళని విడుదల చేయాలని అని చెప్తున్న నేపథ్యం. అలాగే గతంలో ఫిబ్రవరి 19వ తారీఖున ముద్రగడ పద్మనాభం దీక్ష విరమ చేస్తున్నప్పుడు ఇచ్చిన హామీని మరిచి ప్రభుత్వం అరెస్టులు చేశారు కాబట్టి ఆ అరెస్టులో కరెక్ట్ కాదు, అరెస్ట్ విషయంలో వెంటనే వాళ్ళు విడుదల చేయాలని చెప్పిన ఆయన దీక్ష చేయడం జరుగుతా ఉంది. ఈ దీక్ష నేపథ్యంలోనే ఆయన అనారోగ్యం క్షీణించడం, ఈ నేపథ్యంలో కాపుకు సంబంధించిన పెద్ద నేతలు దాసరి నారాయణరావు కావచ్చు, చిరంజీవి కావచ్చు, నెంబర్ 1 ఛానల్ సిఎండి సాయి శ్రీరావు గారు కావచ్చు, తర్వాత వీళ్ళందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని డెడ్లైన్ ఇవ్వడం, డెడ్లైన్ ఇచ్చిన తర్వాత కూడా బెయిల్కి ఏర్పాటు చేయడం, తర్వాత అనంతరం కూడా కొన్ని అనివార్య పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో, ఏదైనప్పటికీ ముద్రగడ పద్మనాభం గారి నికుంఠిత దీక్షతో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆయనే కాకుండా ఆయన సతీమణి కూడా దీంతో పాలు పంచుకొని వాళ్ళ కోసం ప్రాణత్యాగాన్ని సిద్ధపడిన పరిస్థితి. ఏదైనప్పటికీ 14 రోజుల దీక్ష అనంతరం ఎక్కడైతే మొదలుపెట్టానో అక్కడే నేను దీక్ష విరమిస్తానని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన కిర్లంపూడిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కిర్లంపూడి తరలిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి పోలీసులు మీడియాతో మాట్లాడనికుండా ఉండగల పరిస్థితులు ఏంటనే దాని మీద కూడా మనం ఖచ్చితంగా విశ్లేషణ చేసుకోవాలి. మరి ఆయన పోలీసు అదుపులో లేడు, ఆయన మేము అరెస్ట్ చేయలేదు, ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని చెప్పిన ఎస్పీ గారు మరి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడే స్వేచ్ఛను ఎందుకు హరిస్తున్నారు, మీడియాతో మాట్లాడే అర్హత మనం ఆయనకి ఎందుకు లేదు? ఎందుకంటే ఒక ప్రజానాయకుడు, తన మాజీ మంత్రి, అలాగే దీనికి సంబంధించి ఉద్యమకర్త, తర్వాత కాపుకు సంబంధించిన ఒక నాయకుడు, అలాంటి నాయకుడు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి మీడియాతో మాట్లాడే అవకాశం లేకుండా ఎందుకు చేశారని దాని మీద మాత్రం సర్వత్రా ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉంది. అలాగే కిర్లంపూడి చేరిన తర్వాత దీక్ష విరమిస్తారా లేదా, మరి పోలీసులు ఎక్కడైతే హాస్పిటల్ బయట మీడియాతో మాట్లాడనీయకుండా భారీ బందోబస్తు మధ్య కిర్లంపూడి తలుస్తున్న నేపథ్యంలో మరి ఆయన కార్యాచరణ ప్రణాళిక ఏడునిగా ఉండబోదని చెప్పని, అంటే ఆయన దీక్ష విరమిస్తారా లేదా అన్న దాని మీద కూడా ఇంకా సస్పెన్స్ అలానే కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ప్రభుత్వం చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంది. అలాగే
కాపు సమాజం తర్వాత కాపు నేతలు కూడా ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ ఎవరైతే దాసరి నారాయణరావు తర్వాత చిరంజీవి తర్వాత అంబటి రాంబాబు లాంటి తర్వాత నెంబర్ 1 న్యూస్ ఛానల్ సిఎండి సాయి సాగర్ గారు వీళ్ళందరూ కూడా ఒకసారి ఆయనతో కలిసి ఇప్పటి వరకు ఆయన 11 మంది అరెస్ట్ ఆయన విజయం సాధించారు. అలాగే పూర్తి స్థాయిలో కేసులు ఎత్తి ఆయన డిమాండ్ కూడా ఆయన పెడుతున్నారు. అలాగే దీనికి సంబంధించి ఏమైతే గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఏళ్లుగా కాపు సమాజం ఎదురు చూస్తా ఉంది కాపులను బీసీలో కలపాలని చెప్పేసి అని అయితే టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ద మేనిఫెస్టో సంబంధించి చేస్తామని చెప్పంటున్నారు కానీ కమిటీలతో కాలయాపన చేస్తున్నారు కానీ ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక చేయట్లేదు. సో దీని మీద ఒక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేయడానికి ముందస్తుగా ఎలా ముందుకు పోవాలి దాని మీదనే కాపు పెద్దలందరూ కూడా ముద్ర పద్నామం కలిసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కిర్లంపూడి బయలుదేరిన ముద్రగడ దంపతులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఆయన కిర్లంపూడి చేరుకున్న తర్వాత ప్రణాళిక ఎలా ఉండబోతుంది భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతా ఉంది ఆయన ఏమైతే డిమాండ్ చేశారో పూర్తి స్థాయిలో కేసు ఎత్తివేయాలని చెప్పి చెప్పిన డిమాండ్ మీద మరి ఇంకా దానికి దీక్ష కొనసాగిస్తారా అన్న కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం రావాల్సి ఉంది. ఏదైనప్పటికీ ఆయన దీక్ష విరమిస్తారని కాపు నాయకులందరూ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అవసరమైతే ప్రభుత్వంతో ఫైట్ చేసి ఆ కేసులను ఎత్తివేసే విధంగా మనం ప్రయత్నం చేయవచ్చు. ముందైతే మాత్రం మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు బాగా ఉండి మీరు సంతోషంగా ఉంటేనే ఉద్యమాన్ని ముందు నడిపించగలరు. ఒక ఉద్యమ నేతగా ముద్రగడ క్షేమంగా ఉండాలనే పనే కాపు నేతలందరూ కాపు సమాజం కోరుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా కిర్లంపూడి వెళ్ళిన తర్వాత ఆయన దీక్షను విరమించే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ జరుగుతున్న పరిణామాలంతా కూడా కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. అయితే పోలీసులు మా అదుపులో లేడు మేము అరెస్ట్ చేయని చెప్పి అన్నప్పుడు ఆయన్ని తరలిస్తున్న నేపథ్యంలో ఇంత భారీ ఎత్తున బందోబస్తు అంటే పెట్టాల్సిన అవసరం ఏంటి ఒకటి, అలాగే ఆయన మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మాట్లాడకుండా అడ్డుకోవడం ఏంటంటే అసలు పోలీసుల వ్యూహం ఏంటి, పోలీసులు ఏ రకంగా ముందుకు పోతుంటే ప్రభుత్వం ఏ రకంగా చెప్తే ఆ రకంగా ముందుకు పోతున్నారు. అలాగే కాపు నేతలు కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రతి విషయంలో అడ్డుదగలటం ప్రతి విషయంలో వాళ్ళకి అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, కొన్ని రైట్స్ ఉన్నాయి, ఆ రైట్స్ కూడా లేకుండా పోలీసులు ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు దాని మీద కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మనం గమనించవచ్చు. నందు, అయితే ఇన్నారెడ్డి మనం ఇంతకు ముందు కూడా ఒకసారి చూసాం కాపు ఐక్య గర్జన జరిగిన సమయంలో కూడా ప్రభుత్వం ముద్రగడకి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ముందు కాపులపై ఎలాంటి కేసులు ఉండవు, కాపులు అమాయకులు అని చెప్పి ప్రభుత్వం ఒప్పుకున్న నేపథ్యంలో మళ్ళీ తర్వాత కాపులను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ముద్రగడ ఇన్ని రోజులు ప్రాణాలకు తెగించి దీక్ష చేశారు, తిరిగి ఇప్పుడు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ముద్రగడ దీక్ష విరమిస్తున్నారు. మరి ముందు కాపులపై కేసులు పెట్టే అవకాశం ఉండదు అని మనం భావించవచ్చు అంటారా? నందు, అయితే గతంలో ఆయనకు సంబంధించి కొంతమంది ఎవరైతే మాట్లాడడానికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఇక్కడ నుండి ఎలాంటి కేసులు పెట్టబోము, అలాగే దీనికి సంబంధించి మీరు బెయిల్కి మీరు అప్లై చేసుకోవచ్చు అన్న రెండు హామీలు కూడా ఇచ్చారు. తర్వాత బెయిల్కి అప్లై చేసుకోవచ్చు అన్న హామీ నేపథ్యంలోనే వీళ్ళు బెయిల్కి అప్లై చేసుకోవటం, ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో వాళ్ళకి 13 మంది కూడా బెయిల్ రావడం జరిగింది. అయితే బెయిల్ వచ్చిన వాళ్ళలో కొంతమందికి పీడీ యాక్ట్ పెట్టారని తెలుస్తా ఉంది. మరి ఆ పీడీ యాక్ట్ పెట్టిన నేపథ్యం కూడా మనం ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ ఓవరాల్గా ప్రస్తుతం 19 ఫిబ్రవరి దీక్ష విరమింపజేసే సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మీద కేసులు పెట్టాము, ఎవరిని అరెస్ట్ చేయము, ఎవరిని వేధించమని చెప్పని ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని కాదని 13 మందిని అరెస్ట్ చేయడం, తర్వాత కాపు యువతను బైండోర్ కేసుల పేరుతో పిలవడం, తర్వాత దాని మీద వాళ్ళని వేధింపులకు గురి చేయడం వెనుక ఆగ్రహం వ్యక్తం చేసిన ముద్రగడ దీక్ష పూనుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఇచ్చిన హామీల ప్రకారం కూడా మరి పూర్తి స్థాయిలో కేసులు ఎత్తివేస్తారా, కేసులు ఎత్తివేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ముందుగా డిమాండ్ చేస్తున్న నేపథ్యం. ఏదైనప్పటికీ ఆయన అనుకున్నది సాధించారు, ప్రాణాన్ని ఫలంగా పెట్టి ఆయనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులు కూడా చాలా స్పష్టంగా 13 మందిని విడుదల చేయాలన్న ఆయన హామీ నిలబెట్టుకున్నారు. కాకపోతే తర్వాత జరిగే పరిణామం అంటే ఫ్యూచర్ లో కూడా ఎలాంటి కేసులు ఉండపోవు అని చెప్పిన ఒక హామీ ఇప్పటికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఇక ఫర్దర్ గా ఎలాంటి వేధింపులు ఉండవని కూడా హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ హామీని ప్రభుత్వం కావచ్చు అటుపక్కన పోలీసులు కావచ్చు అంటే ఈ హామీని ఏ విధంగా నిలబెట్టుకుంటారన్నది మాత్రం భవిష్యత్తే తేల్చి చెప్తుంది. ఏదైనప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి కేసులు ఉండవని చెప్పేసి గతంలో చెప్పిన నేపథ్యం మరి కేసులు ఉంటాయా ఉండవా అంటే ఇప్పటి ఒకవేళ కనుక నిజంగానే మళ్ళీ కేసులు పెడితే మాత్రం అందరూ కూడా అంటే ఇప్పుడు కాపు పెద్దలు కొంతమంది దాసనారాయణరావు చిరంజీవి న్యూస్ ఛానల్ సిఎండి గారు అలాగే కొంతమంది నేతలు అందరూ కూడా కలిసి ఒకే తాటిమైన ఒక టీం ఏర్పాటు చేసుకుని జరుగుతూ ఉంది. సో ఇప్పటి నుంచి ముద్రగడ గారు ఇచ్చిన దానికి సపోర్ట్ ఇచ్చారు, ఇక నుంచి కూడా ఏదైనా సరే ఇలాంటి హామీలు ఇచ్చి కనుక ప్రభుత్వం నెరవేర్చకుండా ఇలానే కాలయాపన చేయటం కానీ ఇలానే హామీలను తొంగలో దొక్కి మళ్ళీ ఏదో విధంగా హెరాస్ చేసే విధంగా చేస్తే మాత్రం ఎవరైతే కాపు పెద్దలు ఉన్నారో వీళ్ళు కూడా కార్యాచరణ ప్రణాళిక దిగుతారు. ఇక నుంచి ప్రజల సపోర్ట్ తోటి సామరస్య వాతావరణం అంటే
ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మీద ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలి, ఏ విధంగా తమ హక్కులు ఏ విధంగా సాధించుకోవాలన్న దాని మీదనే ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అంటే ఫ్యూచర్ లో ఆయన ఇంకా బలం పెరిగింది, ఆ బలం పెరిగింది, చాలా మంది కూడా ఇంకా ముందుకొచ్చే అవకాశం ఉంది. ముద్రగడ పద్మనాభం తీసుకున్న ప్రతి చర్య కూడా మేము ముందుంటామని చెప్పేసి అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కలిసి పనిచేస్తాం, ఏమైతే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారో నిర్ణయం కలిసి పనిచేస్తాం అన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరైతే కమిటీ ఉందో, ఇప్పుడు ఆ కమిటీలో చిరంజీవి గారు కావచ్చు, తర్వాత దాసనారాయణ గారు, నెంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండి సార్ లాంటి పెద్దలందరూ కూడా ఈ రోజు కానీ రేపు కానీ ముద్రగడ పద్మనాభం కానీ కలిసి కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ముందుకు పోవాలి, ఈ కేసులకు సంబంధించి వేధింపులు ఇంకా కొనసాగితే ఏ విధంగా చేయాలి, అలాగే మనం కొన్ని ఏళ్లుగా కొన్ని సంవత్సరాలుగా కొన్ని తరాలుగా ఏమీ డిమాండ్ చేస్తున్నామో కాపులను బీసీలో కలపాలన్న దాని మీద ఏ విధంగా కార్యాచరణ ముందుకు పోవాలన్న దాని మీదనే పూర్తి స్థాయిలో చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కిర్లంపూడి చేరుకున్న తర్వాత జరిగిపోయే పరిణామాలు ఎలా ఉంటాయి, దాని మీద ఇప్పటికే పోలీసులు లోపల నుంచి బయటకు వస్తేనే మీడియాతో మాట్లాడిన పరిస్థితుల్లో మరి ఆయన కిల్లంపూడి వెళ్ళిన తర్వాత ఎలాంటి దిగ్బంధం పెడతారు, ఆయన హౌస్ అరెస్ట్ చేసి హౌస్ లో ఉంచి అవన్నీ కలనీకుండా చేస్తారా, లేకపోతే 13 మందిని కూడా ఇక్కడ కలనిస్తారా లేదా, అలాగే కాపు పెద్దలు కనుక కిల్లంపూడి వచ్చి కలిసే పరిస్థితి ఉంటే వాళ్ళు కూడా కలనీయకుండా ముందుగా 14 దగ్గర ఏమైనా ఆక్షలు ఏమైనా పెడతారా, ఇవన్నీ చాలా సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యం. అంటే పోలీసుల వైఖరి ఏ విధంగా ఉండబోతుంది, ప్రభుత్వం ఏ విధంగా ఆలోచించబోతుంది అనే మీద మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో ఆయన కిల్లంపూడి పోయిన తర్వాత జరిగే పరిణామాలు మాత్రం ఏ విధంగా ఉండబోతుంది దాని మీద మాత్రం సస్పెన్స్ ఇంకా అలాగే కొనసాగుతూ ఉంది. నందు అయితే నారెడ్డి, ఈ విషయంలో ముఖ్యంగా మనం చూడాల్సింది పోలీసులు మొదటి నుంచి కూడా కొంచెం భిన్నంగానే వ్యవహరిస్తున్నట్లు మనం చూడొచ్చు. ముద్రగడ గారిని హాస్పిటల్కి తరలించే సమయంలో వారి కుటుంబ సభ్యుల విషయంలో కానీ, అలాగే ముద్రగడ దీక్ష చేస్తున్న సమయంలో కాపు నేతల పట్ల కొంతమంది పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల కానీ, అలాగే ఇప్పుడు దీక్ష విరమించబోతున్న టైంలో కూడా మీడియాతో మాట్లాడబోతే వాళ్ళు వ్యవహరించిన పద్ధతిని కానీ మనం కొంచెం భిన్నంగానే ఉందని చెప్పుకోవచ్చు. పోలీసుల ఈ ఓవర్ యాక్షన్ మనం ఎలా చూడాలంటారు అసలు? దంతు దీంట్లో మనకు చాలా స్పష్టంగా అనిపిస్తా ఉంది, పోలీసులు ఒక వ్యూహాత్మకంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం ఏమైతే డిజైన్ చేసిందో, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పక్కా ప్రణాళికతో మనం ముందుకెళ్తున్నారని తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కాపు నేతలు, సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు, పోలీసులకు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నారు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం, రేపొద్దున ఈ ప్రభుత్వం ఉంటుంది ఉండకపోవచ్చు, కానీ మీరు ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని తొక్కిపట్టి ఈ రకంగా ప్రభుత్వం ఏమైతే చెప్తుందో ఆ ప్రభుత్వం చెప్పినట్టు చేస్తే ఫ్యూచర్ లో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలన్నీ కూడా ఇలా ఉంటే కరెక్ట్ కాదు, అంటే ప్రజాస్వామ్యతంగా మరొక నాయకులు మీకు వస్తారు, అప్పుడు కూడా మీకు భవిష్యత్తు ఉండదు అన్న, అంటే ప్రభుత్వం అనేది శాశ్వతం కాదన్న హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు కూడా ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది, అంటే ప్రభుత్వం ఏమైతే కార్యాచరణ చేస్తుందో ఆ కార్యాచరణ ప్రకారం ముందుకెళ్తున్నారు. దీంట్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కావచ్చు, తర్వాత రకరకాల పేర్లతో వాళ్ళు ముందుకెళ్తుందని తెలుస్తుంది. ఏదైనప్పటికీ అంటే భావ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ లాంటి కొన్ని అనేకమైన దీంట్లో కూడా పోలీసు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని అంటే ఉన్న హక్కులను కూడా ఆరించే విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని చెప్పేసి కూడా కాపు నేతలు డిమాండ్ కాపు నేతలు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ పోలీసులు మాత్రం ప్రభుత్వం వేసే ప్రణాళికను, పక్కా ప్రణాళికను మాత్రం వాళ్ళు వ్యూహాత్మకంగా నడిపిస్తూ ముందుకెళ్తున్నారన్న మాత్రం జగమైన సత్యం, ఇది ఓపెన్ సీక్రెట్. కాకపోతే ఇక ఫ్యూచర్ లో కనుక పోలీసులకు ఇదే రకంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా పబ్లిక్ నుంచి, ప్రజల నుంచి మాత్రం ఖచ్చితంగా రియాక్షన్ మొదలవుతుంది. గర్జన సమయంలో ఏం జరిగిందో చూశారు, ఐక్యత చూసారు, అంటే కాపు నేతలు కాపుల ఐక్యత చూశారు. ఆ ఐక్యత కనుక ఒకసారి ఆగ్రహం వ్యక్తం చేస్తే ఏ విధంగా ఉంటుందో చవి చూశారు. ఫ్యూచర్ లో కూడా ఇదే విధంగా కనుక ముద్రగడ పద్మనాభం గారి గురించి కానీ, కాపుల గురించి కానీ, కాపు నేతల గురించి కానీ మీరు కనుక ఇలాగనే ప్రవర్తిస్తే మరోసారి గర్జన ఆగ్రహం మీరు చవి చూడాల్సి వస్తుందని చెప్పని కూడా ఇప్పటికే కాపు నేతలు హెచ్చరిక జారీ చేస్తున్న నేపథ్యం మనం చూడొచ్చు. ఏదేమైనప్పటికీ పోలీసులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అంతా కూడా ప్రభుత్వ వ్యూహాత్మకంగా ముందు పోదని చెప్పుకోవచ్చు. అయితే ప్రజలుగా తమ హక్కులను కాలవాస్తున్న పోలీసు వ్యవస్థ మీద కాకుండా తాము ప్రజాస్వామ్యతంగా మన తమకున్న హక్కులను కాపాడుకుంటూ ముందుకు పోవాలి అన్న నేపథ్యంలోనే వాళ్ళు ముందుకెళ్తున్నారు, ముందుకెళ్లాలని చెప్పేసి కాపు నేతలు నిర్ణయించుకున్నారు. ఏదైనప్పటికీ ఏదైనా లీగల్ గా ఎవరికి ఇబ్బంది లేకుండా తమ లక్ష్య సాధన కోసం ముందుకు పోవాలన్న కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ముందుకు పోయే ఆలోచన తెలుస్తా ఉంది నందు. అయితే ఇన్నారెడ్డి గారు, ఇప్పుడే మీరు చెప్పినట్లుగా ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చేస్తే పోలీసులు కూడా అదే చేస్తుంది, పోలీసులు కూడా అదే చేస్తారు ఖచ్చితంగా. అంటే ఒక మాటలో మనం చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వ వైఖరి ఏంటో పోలీసుల వైఖరిలో మనం చూసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ప్రభుత్వం ఏమైతే గైడ్ లైన్స్ ఇస్తుందో ఆ గైడ్ లైన్స్ తూచా తప్పకుండా పాటిస్తుంది పోలీసు యంత్రాంగం. కాకపోతే దీంట్లో ప్రజలు కోరుకునేది, అలాగే కాపు నేతలు కోరుకునేది, మీరు ఏం చేసినా ప్రజాస్వామ్యతంగా చేయండి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయండి, ప్రజలే అల్టిమేటం. అంటే ఈ రోజు ప్రభుత్వాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ చివరకు ప్రజలే అల్టిమేటం కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయండి,
వీళ్ళు చేస్తున్న ఉద్యమాలు కానీ నిజంగా గనక ఇబ్బంది కలిగే విధంగా ఉంటే మీరు చట్ట ప్రకారం పోవచ్చు, కానీ అలా కాకుండా ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో కాకుండా ప్రభుత్వం ఏమైతే చేస్తుందో దాని ప్రకారం పోకుండా ప్రజాయుతంగా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా లేకుండా ముందుకు పోవాలని చెప్పేసి కూడా కాపు నేతలు చాలా స్పష్టంగా కోరుకుంటున్నారు. అయితే ఫర్దర్ గా జరగబోయే ఏమైతే కార్యాచరణ ప్రణాళిక కూడా పక్కవారికి ఇబ్బంది లేకుండా పక్కవారికి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా తమ లక్ష్య సాధన కోసం ఏ విధంగా ముందుకు పోవాలి, ఏమైతే కాపులను బీసీలో కలపడానికి సంబంధించి ఏమైతే విషయం ఉందో దాని మీద చాలా స్పష్టంగా అందరూ కలిసికట్టుగా అంటే అగ్రనేతలందరూ కలిసికట్టుగా ముందుకు పోవాలి. అయితే కాపు సమాజం ఎందుకు చూస్తా ఉంది, అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో మా దాసరి నారాయణరావు గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, అలాగే అంబటి రామారావు గారు కావచ్చు, తర్వాత బొత్స సత్యనారాయణ కావచ్చు, నెమరాన్ని ఇచ్చిన సీఎం సార్ కావచ్చు, వీళ్ళంతా ఒక కమిటీ ఏమైతే ఉందో ఆయన బొత్స కమిటీ ఉందో ఆ కమిటీ బుద్ధుడు పదనామాన్ని కలిసిన తర్వాత ఏమైతే మీరు కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేస్తారో అంటే కాపు నేత అందరు కలిసి ఆ కార్యాచరణ ప్రణాళిక పోకడం ప్రకారం ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రజలందరూ ఏకతాటిపై ముక్తఖండంతో చెప్తున్న పరిస్థితిని గమనించవచ్చు. ఏదేమైనప్పటికీ ఒక ప్రశాంతిత వాతావరణంలో ప్రజాస్వామ్యతంగా తమ హక్కులను సాధించుకునేందుకు ముందుకు పోవాలన్న విషయం మీదనే వాళ్ళు ముందుకెళ్తున్నట్టు తెలుస్తా ఉంది నందు. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి.